श्री कृष्णाष्टमी वेडुकलु अनंतपुरम जिल्ला कल्याण दुर्गम पट्टणम सरस्वती विद्या मंदिरंलो प्रधान आचार्यलु तिरुमलराव आध्वर्यंलो घनंगा निर्वहिंचारु। ఈ సందర్భంగా శ్రీకృష్ణుని చక్కని అలంకారణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు। సామాజిక దూరం పాటిస్తూ భజనలు నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణాష్టమి విశిష్టతను వివరించి అలాగే దేశాన్ని కరోనా వైరస్ నుంచి కాపాడాలని పూజలు నిర్వహించామన్నారు। వసుదేవ సుతం దేవం కంస చానూర వర్ధనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు। ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః। మా పాఠశాల పోషకులకు విద్యార్థులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు। ఈ రోజు శ్రీ కృష్ణాష్టమి పర్వదినం। శ్రీ మహావిష్ణువు దశావతారాలలో అష్టమ అవతారముగా దేవకి వసుదేవులకు అష్టమ సంతానముగా రోహిణి నక్షత్ర సహిత అష్టమి తిథి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు। కనుక శ్రీ కృష్ణాష్టమిని శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలుస్తారు। గోకులంలో శ్రీకృష్ణ జయంతిని వేడుకగా జరుపుకున్నందున ఈ పండుగను గోకులాష్టమి అని కూడా అంటారు। శ్రీ కృష్ణాష్టమి రోజు ఇంటిలోని చిన్న పిల్లలకు శ్రీకృష్ణుని వేషం వేసి తల్లిదండ్రులు ముసిపోతారు। అందులో భాగంగా మాతృమూర్తులు ముద్దులలికే వారి చిన్నారులకు శ్రీకృష్ణుని వేషం వేసిన వీడియోలు మరతీయ సంస్కృతికి అద్దం పడుతున్నాయి। ఈ పర్వదినమున శ్రీకృష్ణుని పాదాలు కూడా వేసి ఆ పరమాత్ముని ఆహ్వానించటం మన సంస్కృతి। ధర్మము తగ్గి అధర్మము ప్రబలిన సమయంలో కంస శిశుపాల దంతవక్త్ర నరకాసుర జరాసంధాది రాక్షసులచే లోకులు బాధపడుతున్న సమయంలో శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడిగా అవతరించాడు। భగవద్గీతను బోధించి సమస్త మానవాళికి మహోపకారము గావించిన జగద్గురువులు శ్రీకృష్ణ పరమాత్మ। భక్తజన పరాధీనుడైన శ్రీకృష్ణుడు సక్కుబాయి అనే ఒక భక్తురాలి కోసం పిండి విసిరాడు, వాతలు పట్టించుకున్నాడు। మరో మీరాభాయి అనే భక్తురాలి కోసం విషం త్రాగాడు। ద్రౌపది అనే భక్తురాలికి వస్త్రాలిచ్చి కాపాడినాడు। అర్జునుడు అనే భక్తునికి సర్వము తానే అయి కాపాడినాడు। ఈ విధంగా శ్రీకృష్ణుడు తన్ను నమ్మిన భక్తులు పిలిస్తే పలికినాడు। అదే శ్రీకృష్ణుని తత్వమని పెద్దలు చెప్పిన ఆ శ్రీకృష్ణుని తత్వాన్ని భగవద్గీత సారాన్ని గ్రహించి ఆచరిస్తూ శ్రీకృష్ణుని కృపకు పాత్రులమై జ్ఞానజ్యోతులు వెలిగించుకొని మన జన్మ ధన్యత చేసుకుందాం। జై విద్య, జై సంస్కృతి, జై భరతమాత।